సామాజిక సాధికారత రావాలి, ఇది అవసరం అని చెప్పి అనేక ఉద్యమాలు చేశారు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆ మహనీయుల యొక్క కోరిక తీర్చలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరదీశారు. సామాజికంగా ఉన్న అసమానతలు పోవాలని, సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ప్రక్కకెళ్లాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క స్థితిగతులు పెరగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ కడుపులోని ఆకలి తీరాలని, వాళ్ళు సమాజంలో మిగిలిన వారితో సమానంగా బ్రతకాలని ఒక ఉద్దేశంతో పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడు ఏ ముఖ్యమంత్రి ఆ ఆలోచన లేదు. పేదవాడి యొక్క స్థితి పెరగాలని, పేదవాడి పిల్లలు బాగా చదవాలని, వాళ్ళు చదువు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ప్రపంచంలో ఏ రాష్ట్ర ఏ దేశంలోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ చదివే పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, బ్రహ్మాండంగా మాట్లాడాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలనే ఆలోచనతో కొన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడన్నా చూసారా? చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలుసుగా మీకు. పేదవాడి పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే కోట్లకి వెళ్తాడు. వాళ్ళు చదవకూడదంట, వాళ్ళ మనవాడు చదవచ్చు, వాళ్ళ చుట్టాలు చదవచ్చు, కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి రామోజీరావు గారి పత్రికలు మనవరాలు చదవచ్చు, రాధాకృష్ణ గారు చుట్టాలు చదవచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదవకూడదంట, అదే గమనించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఇక్కడ కూర్చున్న పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదవాలని, సిబిఎస్ఈ చదవాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, అదే అంబేద్కర్ గారు కోరుకున్నాడు, అదే కాన్షీరామ్ గారు కోరుకున్నాడు, అదే సాహు మహారాజ్ కోరుకున్నాడు. ఇకపోతే రెండవది, ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడికి అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని నయం కాక ఇంటికి వచ్చి చనిపోయేవాడు ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆరోగ్యశ్రీ తెచ్చి ఈ పేదవాళ్లకు నేనున్నానన్న భరోసా హాస్పిటల్లో చూయించుకోవటానికి అవకాశం కల్పించాడు. 4 అడుగులు ముందు పేసి ఈరోజు రాష్ట్రంలో ఈ పేదవాడు ఎక్కడ అనారోగ్యంగా చనిపోకూడదని, పేదవాడు ఎక్కడ ధైర్యంగా బతకాలని, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ రాష్ట్ర ఏ రాష్ట్రంలోనైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే చూయించుకొని బ్రహ్మాండంగా ఇదివరకు 5 లక్షలు ఇచ్చేది ఈరోజు 25 లక్షలు చేసి నయమైన తర్వాత ఇంటికి వస్తే పని చేసుకోలేరని ఆ అనారోగ్య మంత్రులకి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఏనాడు చంద్రబాబు చేయలా? చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలు తీసేశాడు. ఇది ఈరోజు మీరు అందరికీ తెలుసు, మనందరం పేదవాళ్ళమే, ఇళ్ళుండదు, ఇళ్ళు స్థలం ఉండదు, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో ఇళ్ళు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి కూడు గూడు ఆరోగ్యం చదువు కావాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి, 250,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అస్థిత పక్షపాతం లేకుండా, రికమెండేషన్ లేకుండా, నావాడు నీవాడు చూడకుండా, ఏ పార్టీ అని చూడకుండా, నువ్వు తెలుగుదేశమైనా నీకు కూడా అర్హత ఉంటే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదా పేదవాడి యొక్క సామాజిక విప్లవం? ఈరోజు చూస్తా ఉన్నాం పేదవాడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇందాక అన్న చెప్పాడు ఆసరా చేయూత గోరుముద్ద ఒకటి కాదు, పేదవాడి తలుపు తట్టి నీకు ఇదిగో నీకు అర్హత ఉంది ఈ సహాయం చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఏం చేస్తాడో తెలుసు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, జాబు లేకపోతే 2,000 రూపాయలు ఇస్తా ప్రతి నెల అన్నాడు, పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. రాజకీయంగా
ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ. ఈ దేశ చరిత్రలో ఆ మహానుభావులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవంలో భాగం రాజకీయ వారసత్వం, రాజకీయ భాగస్వామ్యం, మంత్రులు ఇస్తే అగ్రతాంబూలం. ఈ రాష్ట్రంలో మూలనున్నటువంటి ఏ కులానైనా వెతికి, నువ్వు ఇదిగో ఈ కులం మీకు ఈ కార్పొరేషన్ ఉందయ్యా, ఇదిగో దీంట్లో డైరెక్టర్ అయ్యా, నీకు ఇదిగో ఎమ్మెల్యే ఇస్తారావయ్యా, ఇదిగో మా అమ్మాయికి మేయర్ ఇచ్చాడు, మీకు మేయర్ ఇస్తారావయ్యా, నీకు ఎమ్మెల్సీ ఇస్తారా, నీ రాజ్యసభ ఇస్తారా, నీకు మంత్రి ఇస్తారా, ఇగో మీకు హక్కులుడయ్యా, నేను చూస్తా కంటికి రెప్పలాగా అని చెప్పే ముఖ్యమంత్రి ఎవరు? జగన్ అన్న. చంద్రబాబు చేశాడా? చేయలా. ఈరోజు ఆయన చేశాడు చాలా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులు, హలో లక్షణ, దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వివస్త్రలు చేయటం మహిళల్ని, వెలివేతలు, ఎంత భయపడ్డామో. ఎస్సీలమైతే అయా ఎప్పుడు చంద్రబాబు వెళ్ళిపోతాడు నాయన, ఏది ఎదురు చూశాం. మా బీసీ సోదరులు అయితే, ఏ బీసీలరా మీ తోకలు కత్తిరిస్తా, మీ అంతు చూస్తా, మీ వ్యవహారం తెలుస్తా, ఈ బీసీలు జడ్జీలుగా పనికిరారయ్యా అని భారతదేశానికి ప్రభుత్వానికి ఉత్తర్వు రాసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. అవసరమా ఈ రాష్ట్రంలో చంద్రబాబు? అవసరమా? ఈరోజు చూస్తా ఉన్నాం వాడేమో ఏజ్ అయిపోయి మెంటల్ ఇంబ్యాలెన్స్ గా ఉంటే చంద్రబాబు, అతనికి ఒక కొడుకు దొరికాడు. ఆ కొడుకు అంట పాదయాత్ర చేశాడంట, పాదయాత్ర చేసి ఒక పుస్తకం రాశాడంట, ఎర్ర బుక్ అంట. నేను చెప్తా, పాదయాత్ర అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి పేటెంట్. దానికి కారణం ఏంటో తెలుసా? పాదయాత్ర చేసేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న పేదల యొక్క పరిస్థితి, కష్టాలు, వేతలు, బాధలు ఏం కావాలని చూసి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలను ఆదుకుంటున్నారయ్యా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఒక ప్రక్క రాజశేఖర రెడ్డి గారు, ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మా బాధలు చూసే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మీ పాదయాత్ర ఏంటంటే, నువ్వేమో పాదయాత్ర స్టార్ట్ చేసావు, ఏం చేసావో తెలియదు, నీ ఇంట్లో పాపం బంగారం అంటే ఒక సినిమా యాక్టర్ చచ్చిపోయాడు, కొంత దూరం నడిచావు, మీ బాబు దొరికిపోయిన దొంగ, పేదలకు ట్రైనింగ్ ఇవ్వాలని దేశంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తే దాన్ని నొక్కేస్తే దొరికిపోయిన దొంగ మీ బాబు జైలుకి వెళ్తే నువ్వు పాదయాత్ర చేయొచ్చుగా మగాడివి, పారిపోయాడు ఢిల్లీ, ఎక్కడున్నాడో తెలియదు, భార్య వెతుక్కుంది ఈ పోటుగాడిని. ఈ మధ్యలో వాళ్ళ అమ్మగారు దిగారు, మా భర్త పెద్ద వీరుడు, ఆయన జైల్లోకి వెళ్తే కొంతమంది చచ్చిపోయారని చెక్కులు ఇచ్చింది. ఆ ఇచ్చిన అమ్మ అందరికి ఇవ్వాలగా ఇద్దరికి ఇచ్చింది, వాళ్ళ ఆయన బయటకు వచ్చాడు బెయిల్ మీద, ఆపేసింది. వాళ్ళ కమిట్మెంట్ అంటే అది, వదిలేసింది. ఆయన గారు వచ్చాడు జైలు నుంచి, ఏమన్నా నాకు ఆరోగ్యం గుండెపోట వచ్చింది, నాకు బాగాలేదు, నాకు కళ్ళు కనపట్లేదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాడు రాజకీయం. సర్ చేసుకో, నువ్వు ఎవడెవడుకో ఇంటిలో అప్పలగా వెళ్ళి ఎవడెవడు కాళ్ళు పట్టుకో అధికారం కోసం. కానీ నీ కొడుకు ఒక ఎర్ర బుక్కు తీసా, ఎర్ర బుక్కులో మా అదు చూస్తాడంట. మడిచి మీ నానకిచ్చుకోవయ్యా, ఎర్ర బుక్కు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీ బుక్కులు, నీ చెత్త వాగుడు, మీ చెత్త రాతలు, మీ బాబు, నువ్వు, మీ అద్దెకు తెచ్చుకున్న వాడికే చెల్లు. ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అవసరం. ఎవరికి అవసరం? జగన్మోహన్ రెడ్డి గారికి అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరంలా ముఖ్యమంత్రి మనకు అవసరం. ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, ఈ మైనారిటీలకు, ఈ పేదవారికి అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం. చరిత్ర క్షమించదు వదిలేస్తే. చరిత్ర క్షమించదు. పెట్టేవాడు దొరికాడు, కడుపు చూసేవాడు దొరికాడు, మన గురించి ఆలోచించేవాడు దొరికాడు, మన భావితరాల భవిష్యత్తు చూసే ముఖ్యమంత్రి దొరికాడు. కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ మధ్య
ఇంకొక విషయం చెప్తున్నారు, ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు అప్పు తెచ్చుకోటానికి. మరి ఇందాక మా అన్నయ్య చెప్పాడు 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడో ఎన్ని చేశాడో. నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు క్రైస్తవులకు సంబంధించి. నా దళిత సోదరులకు, దళిత క్రైస్తవులకి ఈ సమావేశం నుంచి చాలా వినయంగా తెలియపరుస్తా ఉన్నా, ఎందుకంటే మనం మోసపోవద్దు. మనల్ని కాపాడుతున్నాడు గుండెల్లో పెట్టుకుని జగనన్న. ఈ రాష్ట్ర చరిత్రలో దళితుల కోసం కానీ, దళిత క్రైస్తవుల కోసం కానీ గొప్పగా ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దళిత క్రైస్తవులకి ఎస్సీలుగా గుర్తించాలని భారతదేశ ప్రభుత్వానికి ఇక్కడ చట్టం చేసి పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఎప్పుడన్నా చేశాడా? చంద్రబాబు వల్ల అయిందా? అవునా. దళితులకు, ఎక్కడి నుంచో క్రిస్టియన్లకు ఇతర దేశాల నుంచి వచ్చి సహాయం చేయాలని మిషనరీలు వస్తే మిషనరీస్ ఆ ఆస్తిని చంద్రబాబు టైంలో చంద్రబాబు అనుయాయులు, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులు అప్పడంగా కాజేసి వేరే వాళ్ళకి అప్పుడు ఆక్రమించుకుంటే మా ముఖ్యమంత్రి గారి కోసం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం మీద, దళితుల అభివృద్ధి మీద, క్రైస్తవ సంక్షేమం మీద, క్రైస్తవ అభివృద్ధి మీద నీతో చర్చిస్తాకి నేను సిద్ధంగా ఉన్నా రాష్ట్ర మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా. మా పేదవారిని ప్రక్కదోవ పట్టించొద్దు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వాదం విధాలు జులుతూ ఉంది, అంబేద్కర్ భావజాలం భుజాన నడుస్తూ ఉంది. అతనే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అడుగుజాడలో మేముంటాం. 2024 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇందాక మా అన్నయ్య చెప్పాడు కొన్ని స్కీములు తీశారని. నేను చెప్తా ఉన్నా ఆయన చేశాడు ఛాలెంజ్, ఆయన తమ్ముడుగా నేను కూడా చెప్తా ఉన్నా. ఆయనతో చర్చకొచ్చినా, నాతో చర్చకొచ్చినా, చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఏ స్కీము తీశారో, ఏం సహాయం చేశారో, ఇది వరకు ఉన్నప్పుడు లోన్లు పందికొక్కులాగా బినామీ పేరుతో మాకు కాజేశారు. రాజ్యాంగ పత్రిక వచ్చిన మా హక్కులు కాల రాశారు. మాకు రావాల్సిన వాట నువ్వు మింగేశావు. ఈరోజు ఒక్క పైసా వృధా కాకుండా మూలనున్న ముసలమ్మ గుడిసెలా ఉన్న వాళ్ళకు కూడా మా డబ్బులు పంచుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని కాపాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీ అందరికీ నమస్కరిస్తా ఉన్నా. నిజంగా ఇంకా చాలాసేపు మాట్లాడచ్చు, కానీ ఈరోజు రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, భావితరాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. మన ఎదుగుదల, మన జీవిత ఎదుగుదల ఆకాంక్షించి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించాలి, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అని చెప్తూ కోవూరు నియోజకవర్గం గురించి చెప్పవసరలా, ప్రసన్నన కోసం అసలు చెప్పవసరలా. సిన్సియర్గా జగనన్న జెండాను భుజాన వేసుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా మీకోసం నిరంతరము పనిచేసే నాయకుడు మీ ఎంపీ గారు, అంతకన్నా మంచివాడు. వీరిద్దరి యొక్క మీ అందరి ఆశీర్వాదం, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవారు నడిచి కలిసి జగనన్న బావుట ఎగురవేయటానికి భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్!